హలో రామరాజు, ఏం బాధ చెప్పడానికి వచ్చావో? ఏందిదే బాధ? ఏందంటే నువ్వేంది అట్ట ఆవరణమాలు చెప్పిస్తావో? రోజు మైకుల ముందుకొచ్చే నీ గొంతు పోయిందే అయిందే. సర్లే, ఆ బాధ ఎందుకు కక్కు? మరేంటి పరిస్థితి? సదియ రామరాజు, బాధను కక్కమంటే నువ్వు పరిస్థితి ఏందంటావేంది? నువ్వు జంప్ చేసిన పార్టీ నాయకుడు నీకు హ్యాండ్ ఇచ్చాడే ఏందే? ఏంది పరిస్థితి అంటున్నావా? నీ సిచ్యువేషన్ చూసి జగన్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి మళ్ళీ చేర్చుకోలేగానే వేరే మొక్క చెప్పు. రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వాది నేత ఆయనే నిబంధనని తుంగలో తొక్కితే. ఓహో, జగన్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదని ఫీల్ అవుతున్నావా? జగన్ సీఎం కాకముందు ఎన్నోసార్లు తిరుమలకి వెళ్ళాడు కదా. మీరప్పుడు గమ్మునుండి ఇప్పుడు మీ రాజకీయాల కోసం ఇట్లా మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి గారు, మరి ఆయనకి కరోనా అంటే ఆయనకి భయం లేకపోవచ్చు, కానీ ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన్ని చూసి చాలామంది ఈ మాస్కులు పెట్టుకోకుండా విచ్చలవిడిగా తిరిగేస్తే. ఇదిగో రామరాజు, జగన్ ఏమన్నా సినిమా హీరోనా? ఆయన్ని ఫాలో అవ్వడానికే, జనాల్లో కరోనా భయాన్ని పోగొట్టుకోవడానికే జగన్ మాస్క్ కూడా పెట్టుకోకపోతే నువ్వేం ఇట్లా మాట్లాడుతున్నావో? బహుశా మరి ఆంధ్ర రాష్ట్రం ఇంత చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చిందంటే మరి బహుశా అది కూడా ఒక కారణం కావచ్చేమో. నిబ్బండబడా, ఏపీ అట్ట కరోనాలో దేశంలో 2వ స్థానంలో ఉందంటవేంది? ఏపీలో చేస్తున్న టెస్టులు ఏ రాష్ట్రంలో చేస్తున్నారో? టెస్టుల సంఖ్య పెరిగితే కేసుల సంఖ్య కూడా పెరగతుళ్ళా? నాయకుడు అనేవాడు ఆదర్శవాదిగా ఉండాలి తప్ప వేలెత్తి చెయ్యెత్తి జైకొట్టి లాగా ఉండాలి. నాయకుడు వేలెత్తి చూపేలాగా ఉండకూడదు నాయకుడు. ఇదిగో రామరాజు, నువ్వు ఈ మొక్క చేస్తుంటే నాకు గురువింద కింద సామెత గుర్తొస్తుంది. రాజీనామా చేయకుండా నువ్వు సొంత పార్టీని విమర్శిస్తా, అందరి వేళ్ళు నీ వైపు చూపిస్తుంటే నువ్వేంది ఇట్టా నీతి కథలు చెప్తున్నావో? నిజంగా నిన్న రకరకాల డిబేట్స్ వచ్చినాయి. ఒకటి, ముఖ్యమంత్రి గారు డిక్లరేషన్ ఇవ్వలేదు అంటే ముఖ్యమంత్రి గారు హిందువేనా? ఎందుకంటే గంగలో మునిగారు కాబట్టి, ఆ గంగలో మునిగినప్పుడు కొన్ని మంత్రాలు కూడా చదివారు కాబట్టి. ఇక్కడ ముఖ్యంగా ఆయన హిందువా కాదా, ఆయన క్రైస్తవుడా కాదా అన్నది తేల్చాలి అంటే ఇది ఒక రకంగా క్లిష్టమైన ప్రశ్నే. కానీ సదియా, జగన్ హిందువా క్రైస్తవుడా అని అడుగుతున్నావో? మీరందరూ ఆయన చేస్తున్న అభివృద్ధిని చూడాలి, కానీ ఆయన మతంతో మీకేం పని? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రైస్తవుడా? ముస్లిం అయితే కాదు, హిందువా క్రైస్తవుడా? ఇప్పసు గల, ఎంత చెప్పినా అట్టే మాట్లాడతావేంది? అన్ని మతాలు సమానమే అని చెప్పాల్సిన మీరు ఇట్ట మతాల మధ్య చిచ్చు పెట్టాలే మాట్లాడొచ్చా? క్రైస్తవుడు అయ్యండి, హిందూ మతానికి గౌరవం ఇస్తే, ఒక చిన్న అఫిడవిట్ ఇస్తే పోయేదానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? ఇదిగో రామరాజు, జగన్ రాద్ధాంతం చేస్తున్నాడని చెప్తున్నావు, ఆయన మతంపై మీరు రాద్ధాంతం చేస్తా ఆయన అంటారు ఏంది? దంపతులు కూర్చోవటం అన్నది కస్టమరీ కాబట్టి. ఏందేందే మళ్ళీ చెప్పు మొక్క. దంపతులు కూర్చోవటం అన్నది కస్టమరీ కాబట్టి. నిబ్బండబడా, కంపల్సరీ అని అనడానికి కూడా రావడం లేదా? కస్టమరీ అంటున్నావో? ఈ మాత్రం ఇంగ్లీష్ రాకుండా ఢిల్లీలో ఏం చేస్తున్నావు ఎంపీగా? ఏంది రామరాజు అట్టా జగన్లాగా ఇమిటేట్ చేస్తా? ఏ అమ్మ ఏ అక్క ఏ బాబు అంటున్నావో? చారలు వేపించుకున్నంత మాత్రాన పిల్లి పులి కాదులే, కానీ వేరే మాట చెప్పు. అసలు సంబంధం లేదు. అసలు నరేంద్ర మోడీ గారికి ఈ విషయానికి ఏమన్నా సంబంధం ఉందా? అసలు మాట్లాడలేదు కదా నరేంద్ర మోడీ గారు. అమిత్ షా గారికి ఈ విషయానికి ఏమన్నా సంబంధం ఉందా? యోగి ఆదిత్యనాథ్ గారికి ఇక్కడ ఉండే మీ దేవాలయం దర్శనానికి సంబంధం ఉందా? నిబ్బండవాడా, మోదీని షాని కొడాలి సంబంధం లేకపోయినా తిట్టాడని చెప్తున్నావో?
జగన్ ని బీజేపీ వాళ్ళు అన్నారు కాబట్టి కొడాలి బీజేపీ వాళ్ళు అన్నాడో మోడీ షాలు నీలాగా ఏ పార్టీలో ఉన్నారు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ఏందే కొంచెం మీ అంతరంగిక వ్యక్తుల్ని ఈ డబ్బా మీరు కొట్టించుకోండి మీరు ఓహో కొడాలి జగన్ కి డబ్బాలు కొడుతున్నాడని చెప్తున్నావా జగన్ నిజంగా డబ్బాలు కలవాటపడ్డ వ్యక్తి అయితే ఇన్నేళ్ళు పార్టీని ఎట్లా నడుపుతాడో మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నాకు తెలిసి మాట్లాడలా రైల్వే జోన్ గురించి కూడా మరి నాకు తెలిసి మాట్లాడలా నేను పాసు గాల వైకాపా ఎంపీలు హోదా గురించి మాట్లాడలేదని చెప్తున్నావో వాళ్ళ తర్వాత సంగతే నువ్వు కూడా పార్లమెంట్ లో మాట్లాడావుగా నువ్వైనా హోదా గురించి మాట్లాడావా చూపు ఒక 150 ఎకరాల్లో అవినీతి జరిగిందో లేకపోతే 200 ఎకరాల్లో ఏంది రామరాజు ఇంకోసారి చెప్పా డైలాగా ఒక 150 ఎకరాల్లో అవినీతి జరిగిందో లేకపోతే 200 ఎకరాల్లో ఇదిగో రామరాజు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా అమరావతిలో ఎటువంటి కుంభకోణం జరగలేదన్న నువ్వే ఇప్పుడు కొన్ని ఎకరాల్లో అవినీతి జరిగిందని చెప్తావేంది నీ నాలుకకి అసలు నరం ఉందా లేదా సర్లే ఫైనల్ గా ఎలా పోయి ముందు ఏం చెప్తావు చెప్పు నిన్న చూసా టీవీలో ఒక చోట ఒక చర్చిలో ఒక విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే ఏంటి మహానుభావా వన్స్ మోర్ ప్లీజ్ నిన్న చూసా టీవీలో ఒక చోట ఒక చర్చిలో ఒక విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే ఇదిగో రామరాజు ఇప్పుడు ఈ ముక్కతోనే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసిపోవడంలా చర్చిలో విగ్రహాలు ఎందుకుంటాయే చెప్పినంత వరకు జాలుగానే ఇంకా బయలుదేరు